Akella Anagana Gurtochedi, IAS Yakuru Jivitum Praram Vinci, Yakaduko Painistana, E. Jivana Vahinilo, Rakarakala Malupulu, Eno Etupalalu, Vitkurinchi, Akelato Director Mukam Kichit, Oscarandi, Thompson. You put me life graduation in the Tarawat Chinner, Izabet Kunar Paliturlo, Akadinch Sima Field Coacher, you premo IAS success air. Intena can life. Ippattikandi next ta. Din tarvata enti. Din tarvata life long ila IAS training ivaru kada. Ivanandi. Ivanandi. Avunu ivanandi meeru laga unkata ante emantarante meelatollu naalatollu oka choda kaalu elavadu kada na uddesham. Basically ganandi what is final? A final actually. Nenu nannu nenu telusukovadam na meeda nenu vijayam sadhinchadam anedi na ultimate life anna. ఒకప్పుడు తీవ్రమైన ఆవేశపరుణ్ణి ఇవాళ ఆవేశం అంతా పోయిందని శ్రీశ్రీయా ఒకప్పుడు చాలా ఆవేశం ఇప్పుడు ఆవేశం అంతా పోయిందని ఎంత ఆవేశం అంటే మీరు కూడా మన కొమరగిరి మన గుత్తందివి ప్రాంతాల వారు కాబట్టి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళే సమయాల్లో వేసవి కాలంలో మన ఈ గట్లుంటే యానాం నుంచి ఎదుర్లంక కొమరగిరి పోలవరం గట్లు అక్కడ వరదలు వచ్చినప్పుడు గట్లు తెగిపోయి ఊర్లో వచ్చేసే కూడా ఈ గట్లు ఎలా కాపాడాలి అనేవి కూడా అప్పట్లో కూడా మీ ఆనందో బ్రహ్మ నవల ఆ గట్ల మీద కూర్చొని చదవడం నాకు అప్పుడు ఒక అమ్మాయి నాకన్నా డిగ్రీలో సీనియర్ అమ్మాయి ఆమె నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద ఏమంటామంటే టాస్క్స్ ఏంటి అంటే మీ ఊర్లో ఉన్న గట్లను పరిశీలించి అక్కడ ఏమైనా చేయొచ్చా అని చెప్పడం So, అంతటి ఆవేశంతో ఉండే పర్సనాలిటీ ఉన్నది డే వన్ ఎమోషన్స్ కోపము నో అంటే వెంటనే ఎదుటి వ్యక్తి ఏమంటే అది మాట్లాడడము తర్వాత వచ్చేసి ఇష్టం లేకపోతే ఆ పరిస్థితుల్లో ఉండలేని తనం అది అవన్నీ క్రమంగా క్రమంగా తగ్గించుకుంటూ ఒక చిత్తప్రజ్ఞత లాంటి దానికి రావడం అనేది కోపం తగ్గింది అలా ఇదివరకు ఎక్కడో తిరిగిన ఒక ఆదుర్ద నా నా నాకు అవార్డు నాకు ఇంకొకటో రావాలనే కోరిక అది తగ్గింది అంతకన్నా ఇంపార్టెంట్ కంపారిజన్ తగ్గింది ఇదివరకు మనకేంటంటే ఆడేదో వీడికి మనకన్నా మనతో పాటు స్టార్ట్ అయిన వాడు ఇప్పుడు ఇలా మనకన్నా అనేది అది కూడా తగ్గింది మన మన నిద్ర పట్టకపోవడానికి కారణం పక్కింటి ఆవిడ నెక్లెస్ కూడా ఇండొచ్చిన అది రాసి So, this process, of course, this process, my పుస్తకాలు చాలా నా మీద ఇన్ఫ్లుయెన్స్ అందులో 100% డౌట్ లేదు నేను చాలా వేదికల మీద చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఫ్యూచర్ ఏంటి ఏమనుకుంటున్నా నేను నా మీద సాధించిన విజయాలని నేను పొందిన జ్ఞానాన్ని ఇవాళ థ్యాంక్స్ టు ద యూట్యూబ్ అండ్ అదర్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా నా నాలెడ్జ్ని షేర్ చేయడం మాత్రమేనండి అది అల్టిమేట్గా దానివల్ల సాటిస్ఫాక్షన్ అవుదాం బాగా అదే ఇంకా సింపుల్ చెప్పాలంటే గైడెన్స్ అనండి అయితే ఏంటంటే పర్సనల్ గైడెన్స్లు కాదు ఎవరో ఇంటికి రావడం మనం కౌన్సిలింగ్ నో ఏం చెప్పినా యూట్యూబ్ ద్వారానే అది బెటర్ రేపు రోజు ఇంకా ఏదైనా బెస్ట్ ప్లాట్ఫామ్ టెక్నాలజికల్గా వస్తే దాన్ని వినియోగించుకుందాం ఉంది కదా ఇదివరకైతే మీరు ఒక పుస్తకం రాస్తే కొన్నవాళ్ళు చదివిన వాళ్ళు మాత్రమే ఇవాళ అలా కాదు యూట్యూబ్ ఇవాళ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి ఒక్కసారి ఎండమూరి వీరేంద్రనాథ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే వాడికే ఎండమూరి గారి గురించి ఇంకా పరిచయం చేస్తూ వెళ్తుంది సో ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు నేను వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు కావ్యాలు మొదలుకొని ఇవాళ వరకు మొన్నటి వరకు కమ్యూనిజం లాంటి వాటి మొదలుకొని ఆంథ్రపాలజీ సోషియాలజీ ఫిలాసఫీ అటు వెస్టర్న్ ఫిలాసఫీ ఇవన్నీ చదివిన వ్యక్తిగా వీటన్నింటినీ సింప్లిఫై చేసి అందంగా ఆనందంగా జనానికి నెక్స్ట్ జనరేషన్కి పంచడం నో టీచింగ్ నో ప్రీచింగ్ నాతో నేను మాట్లాడుకున్నట్టుగా చెప్పే ప్రయత్నం వింటే ఓకే ఆ మూల ఎక్కడో ఒక చిన్న పల్లెటూర్లలోనో ఎక్కడో ఉన్న ఒక ఆకలి రాఘవేంద్ర లాంటి లక్షల కోట్ల మంది ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు రాసిన ఒక ఆనంద బ్రహ్మలోంచి ఆనంద బ్రహ్మ నవల్లో ఒకటి ఉంటుంది ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది సోమయాజీ ఆకలితోటి వచ్చి మందాకిని అడుగుతాడు నాకు అన్నం ఆకలిస్తుందని అప్పుడు ఆమె 2 అరటిపళ్ళు పెట్టే మాట ఉంటుంది ఈ పూటకి పెడతాను కానీ ఆకలి వేస్తే 17 ఏళ్ల కుర్రాడివి 2 అరటిపళ్ళు సంపాదించుకోలేవో ఆలోచించు అప్పుడు క్షవరం లేదు అమ్మ ప్రేమ అవసరంతో ముడిపడి ఉంది. అమ్మ ప్రేమ కూడా అవసరమే. మోస్ట్ కమర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అవునండి. వాట్ డు యు కెన్ యు ఎక్స్‌ప్లెయిన్ దట్? నేను ఏమని నమ్ముతానంటే మానవ సంబంధాలన్నీ, అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు అన్నీ పువ్వులు లాంటివన్నీ, గులాబీ కావచ్చు చామంతి కావచ్చు, మొత్తం మానవ సంబంధాలన్నీ ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత, అభిమానం, అనురాగం, మీరేం చెప్పండి. కానీ ఈ పూలన్నీ దండగానే మనం చూస్తాం. దండగా చూడాలంటే లోపల దారం ఉండాలంటే ఆ దారం అవసరం అని నమ్ముతాను నేను. తల్లికి కూడా 5గురు పిల్లలు, 3గురు పిల్లలు, 2 పిల్లలు ఉంటే తనను బాగా చూసుకునేవాడిని తాను బాగా చూసుకుంటుంది. లేదా తనను తన యొక్క దాంట్లో ఏ పిల్లవాడైతే కొంచెం అరే పాపం వీడికి బతకలేడరా అంటే ఎక్కువ ఆస్తిస్తుంది. అవునండి. సో అమ్మని కూడా నువ్వు ప్రేమగా చూసుకుంటున్న కొద్దీ ఆ ప్రేమ పెరుగుతుంది. ఈ ప్రాసెస్లో నేను కొంచెం పచ్చిగా నిక్కచ్చిగా ఏం చెప్తానంటే ఏదైనా సరే ప్రేమ, అభిమానము లాంటి ఎమోషన్స్ అన్నీ అవసరంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి నీ దృష్టి అంతా దాని మీద పెట్టు. సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అది పాడైపోతే ఇంకా లేదు, ఇంక పనిచేయదు అని అనుకుంటే 10 ఏళ్ళు ఏది రాబోయే అంటే పక్కన పెట్టేస్తే కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నట్టుగా ప్రేమ, అభిమానము, ఆప్యాయత అన్నీ అలాంటివే. కాబట్టి భార్యాభర్తలైనా సరే, తల్లిదండ్రుల పిల్లలైనా సరే, అందులో అవసరం అనే దాన్ని ఎప్పుడూ కూడా నువ్వు అర్థం చేసుకుంటే, ఆ అవసరాన్ని అర్థం చేసుకుని దానికి నువ్వు కనుక ఆధారపడితే, ఆ అవసరం ఏదైనా కావచ్చు, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కావచ్చు, అమ్మ పుట్టినరోజుకి పట్టుచీర పెట్టడము కావచ్చు, మ్యారేజ్ డేకి అమ్మకో నాన్నకో బంగారం గొలుసులు ఇవ్వడం కావచ్చు, వాటి వరకు నేమిట్టు. ఇవ్వటంలో ఉండే ఆనందం నీకు తెలిస్తే అది అత్యద్భుతమైన అనుభవం. ఇవ్వటం మొదలుపెట్టు, ఇవ్వడం మొదలు, ఆశించడం తగ్గించు. ఎగ్జాక్ట్లీ. దాన్ని కొంచెం ద్వైతం దాన్ని కొంచెం ముక్కుసూటిగా చెబితేనే అర్థమవుతుంది. కాబట్టి అమ్మ ప్రేమ కూడా అలా ఉంటుందని అంతేనండి. సరే, కొంచెం ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడతాను. కృష్ణమూర్తి దగ్గర, కృష్ణ దగ్గర, అందరి దగ్గర పనిచేసేనారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎవరితోనూ అన్హ్యాపీగా ఉన్నారు. మీరు చాలా ఎమోషనల్ కదా, ఎవరితో గొడవ పడ్డారా? కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరితో? కృష్ణవంశీ లాంటి వాళ్ళతో అండి. అతనికే ఎమోషనల్ కదా? అతను ఎమోషనల్. గొడవలు అయినాయా ఏంటి? అంటే యాక్చువల్గా నాకు కృష్ణవంశీ గారితో గొడవ ఏమీ అవ్వలేదు. కానీ ఆయన వందే మాత్రం సంథింగ్ చిరంజీవి గారితో ప్లాన్ చేశారు నాకు గుర్తున్నంత వరకు. అది ఇంతవరకు అయితే మెట్లేదు అవ్వలేదు. నేను మాట్లాడుతుంది 2002 డిసెంబర్ నుంచి 2003 డిసెంబర్ ఆ మధ్య ప్రాంతం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది అంటే ఖచ్చితంగా 20 ఏళ్ళ కిందట. ఓ రోజు నేను అప్పటికి వందే మాత్రం సంబంధించి స్క్రిప్ట్ రాస్తూ, అల్లూరి సీతారామరాజు బేస్డ్ అండి, రాస్తూ ఉన్నాను నేను. దానికోసం ఓ కింద మీద పడి ఇంత లావులావు పుస్తకాలు చదివేసి ఆయన దగ్గరికి వెళ్తే, ఓ రోజు పొద్దున్నే మీకు ఆంజనేయ స్వామి తెలిసిన అన్నారు. నాకు ఆశ్చర్యం, ఆంజనేయ స్వామి తెలియడం ఏంటారు బాబు, తెలిసిన అందరికీ అని. ఆయన గురించి మీకు ఏం తెలిసినా ఒక పేజీ రాయండి అన్నారు. అదే సినిమా చేస్తున్నారు శ్రీ ఆంజనేయానికి ముందు. ఆ విషయం నాకు తెలియదు యాక్చువల్గా అప్పటికి, ఏదో ఆయన మైండ్లో వచ్చినాను. నేను ఆంజనేయ స్వామికి ఏం రాయాలో ఏదో రాసుకుంటూ వచ్చాను. ఆంజనేయ స్వామి మీద నాకున్న అవగాహనండి కూడా. కానీ అంతా అయితే బుక్ విషయం ఏంటుంది, లేదా స్పిరిచువలిస్ట్ ఏంటుంది, సినిమా అని కూడా తెలియదు కదా. పాప ఆయన చూసి నాకు నచ్చలేదండి అన్నారు. నాకు అర్థం కాలేదు ఇదేంటి అసలు అనుకుంటే. ఇంతవరకు నేను ఇది చేశాను కదా, అల్లూరి సీతారామరాజు అని చేశాను కదా, అది కూడా నేను అల్లూరి సీతారామరాజు అలా నడవగానే కిందన ఏదో 2 గడ్డి పొరలు కొట్టుకుంటుంటాయి ఇలా ఏదో రాశాను పాపం, ఏదో నా ఇమ్మెచ్యూరిటీతోటి. సో అప్పుడు నేను ఆయన లేదండి నాకు ఇది నచ్చలేదండి అన్నప్పుడు, ఏం కావాలో చెప్పండి అంటే 2 days టైం ఇస్తాను ఇలా రాయండి అన్నారు. కానీ అది కూడా ఆయనకు నచ్చలేదు. సరే, ఆ తర్వాత మాత్రం శ్రీ ఆంజనేయానికి నేను కొంత ఇన్పుట్స్ ఇవ్వగలిగాను. తర్వాత స్క్రిప్ట్ రైటింగ్లో అది కొద్దిగా అన్హ్యాపీ అన్న, కానీ కొంచెం అప్పట్లో కొంచెం ఎమోషనల్గా ఉండేవాడిని కాబట్టి మీరు చెప్పాలి కదా సార్ ఏమని కొంచెం అది అనేసాను కమ్మని. అది ఎక్కడో హర్ట్ అయిన ఉంటున్నారు ఆయన. 2 వచ్చేసి నాకు అప్పట్లో అసలు డబ్బులు ఉండేవి కావు, మా ఆవిడేమో ప్రెగ్నెంటు. సో ఈ ప్రాసెస్లో నేను ఆయన రోజున రాత్రి 8 ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా రండి. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, ప్రకాష్ మీరు అర్జెంటుగా రండి, మనం స్క్రిప్ట్ మాట్లాడాలి. అప్పుడు ప్రకాష్ రాజ్ గారే దానికి ప్రొడ్యూస్ అయి ఉంటారు నాకు తెలిసేది, అల్లూరి సీతారామరాజు బేసే దానికి. నేను ఓపెన్గా చెప్పాను, నాకు ఆకలిస్తాను, అక్కడ డబ్బులు లేవు, అది ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఇప్పుడు 6 నెలలేదు మీ దగ్గరికి వచ్చి అని బరస్ట్ అయిపోయాను. నాకు డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇవ్వట్లేదు అన్నట్టుగా ఓపెన్గా. అప్పుడు వెంటనే మీరు పని చేయండి, ఎక్కడున్నారంటే ఇంట్లో ఉన్నాను, ఒక డ్రైవర్ని, ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని 3,000 రూపాయలని మూడింటిని పంపించాడు. డ్రైవర్ వచ్చిన వెంటనే ఫస్ట్ చేసినట్టు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇచ్చి ముందు తినండి సార్ నా తిడతారు లేకపోతాను ఇవి 3,000 ఇమ్మన్నారు అని. అలాగే వీసీఆర్ ఒకటి, అప్పట్లో నాకు వీసీఆర్ ఉంటేనే కానీ సినిమాలు చూడలేమో కాబట్టి నేను లేదు వెంటనే పైకి వెంటనే రమ్మన్నారు ఆయన. అప్పుడు నేను ఏం చేశానంటే ఏదో పని చేయని చెప్పి వాటర్ బాటిల్ కొనుక్కుని కారు ఎక్కి ఆయన ఆఫీస్కి వెళ్ళే లోపు, ఆయన ఆఫీస్ ఇక్కడ జూబ్లీస్ ఉండేది, ఆఫీస్కి వెళ్ళే లోపే కారులోనే నేను ఫ్రైడ్ రైస్ తిని నేను రాసుకున్న స్క్రిప్ట్ మీద కొంత మళ్ళీ వెంటనే నేను నేరేట్ చేయాలంటే దానికోసం చేసి వెళ్ళాను. యాక్చువల్గా 3,000 ఇంకా తర్వాత బాగానే వర్క్ చేసాం. ఈలోగా నాకు అర్థమైంది. కానీ ఈ క్షణంలో నేను చెప్పాల్సిన ఒక వ్యక్తి పేరు మాత్రం చిన్నకృష్ణ గారు అండి. నాకు day 1 ఆయన ఇంద్రా సినిమా అయిపోయిన వెంటనే నేను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు సంతోషం అనే మ్యాగజైన్లో పనిచేసేవాడిని. నేను వెళ్ళినప్పుడు చిన్నకృష్ణ గారు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, స్వామి వివేకానంద ఇండియాకి తిరిగి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ఈ మట్టిని ముద్దు పెట్టుకున్న సంఘటన ఒకటి ఉంది, ఇంద్రాలో కూడా సేమ్ ఇలాంటిది ఒకటి ఉంది, ఇది తెలిసినా మీకు నిజంగా తెలియదు విషయం. వెంటనే ఆయన ఆశ్చర్యపోయి ముందు మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టండి, మీరు ఎవరు, ఈ క్వశ్చన్ని ఇలా కూడా అడగచ్చా, అరే ఆశ్చర్యంగా ఉంది, అసలు మీరు ఏం చేస్తారంటే అప్పుడు నేను మనం బ్యాక్గ్రౌండ్లో ఇలా IAS ప్రిపేరెన్స్ ఉంటే ఆయన ఇమ్మీడియట్గా మీరు నా దగ్గర మీ సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ అప్పటికే మనం ఆటోమేటిక్గా కన్వర్ట్ చెప్తాం కాబట్టి జాయిన్ అవుతారా. నేను జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ అయిన రోజు నేను అడిగిన మొదటి పాయింట్ ఏంటంటే డబ్బులు ఇవ్వాల్సిందే సార్. నాకు ఇప్పటికి గుర్తండి, వాళ్ళ శ్రీమతి గారు ప్రతి నెల 1వ తారీఖు 3,500 రూపాయలు చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చారని నాకు తెలిసి ఒక 8 నెలల పాటు. అదే సమయంలో ఒక 8 నెలలు 10 నెలలు అయిన తర్వాత మార్నింగ్ 8 కల్లా ఆయన ఆఫీస్కి వెళ్తా ఉండే. శుభ్రంగా టిఫిన్లు ఉంటాయి, అబ్బా అద్భుతం. ఒక 8 మంది ఉండేవాళ్ళం. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు డిస్కషన్ ఉండదు, ఏముండదు. కొంతమంది ఏదో అప్పటికే సెల్ ఫోన్ రాలేదు, బట్ ఏదో ఇది చేసి మళ్ళీ 1 గంటకల్లా భోజనాలు, 2 o'clock నుంచి 4 o'clock అందరూ పడుకోవచ్చు, మళ్ళీ 4 to 6 ఏమో ఏదో డిస్కషన్ లాంటిది, 6 o'clock ఆయన ఏమో వాకింగ్కి వెళ్తారు, మళ్ళీ 7కి ఆయనకి హఠాత్తుగా ఐడియా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా 2 ఆయన కూర్చోబెడతారు, ఒక థాట్ చెప్తారు. ఇది 1 week 10 daysకో జరుగుతుంది. నేను ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళాను, సార్ నాకు నచ్చట్లేదండి, నాకు పని కావాలి, నాకు ఇక్కడో బద్ధకంలోకి వెళ్ళిపోతాను, భయంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే ఆయన అందరు అసిస్టెంట్ని పిలిచి, మీలో ఈ అబ్బాయి ఒక్కడికే నేను శాలరీ ఇస్తున్నాను, నిజాన్ని మీరు ఎవరికి శాలరీ ఇవ్వట్లేదు, కానీ ఇతను శాలరీ వదులుకుని నేను వదిలేస్తాను పని, నాకు పని కావట్లేదు, పని లేదు కాబట్టి అని అన్నాడు, ఈయన అన్నారు అని చెప్పి ఆయన కొంచెం ఆయన స్టైల్లో పొగిడి అప్పుడు ఇంక నేను ఉండలేనండి, ఇలా అయితే కాదండి అని చెప్పి అప్పటికే నేను ఇంకా సినిమా ఫీల్డ్ పట్ల నాకు నేను ఉండలేనన్న విషయం అర్థమవుతూ వచ్చి నేను IAS కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఈ ఇంపాక్ట్లో వాటిల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, ఎందుకంత బరస్ట్ అవుతారు మామూలుగా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నువ్వు అలా కాకపోతే ఎందుకు ఇలాగ మాట్లాడుతానంటే వాట్ ఈజ్ రీజన్? దానికి చాలా రీజన్స్ ఉంటాయి, ఉండే మీ రీజన్స్ చెప్పండి. నా రీజన్ అలా ఒకటారండి, 2,000 మంది స్టూడెంట్స్ కూర్చుంటారు. ఇది ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు, కానీ అబ్జర్వ్ చేయండి, ఎవరైనా ఉపన్యాసకుడు కనుక ఉపన్యాసం ఇస్తుంటే 2,000 మందిలో పర్సంటేజ్ని బట్టి కొంతమంది సెల్ ఫోన్లు చూసుకుంటూ, కొంతమంది అమ్మాయిలతో మాట్లాడుకుంటూ, కొంతమంది సిగ్గా చూస్తూ, కొంతమంది ఏదో అది ఆలోచించుకుంటూ కనెక్ట్ అవని నేచర్లో ఉంటారు. నాకు ఒక పంతం ఏంటంటే నేను మైక్ పట్టుకుంటే అందరూ కనెక్ట్ అవ్వాలి, నాకు అందరూ కనెక్ట్ అవ్వాలి అంటే నేను ఆల్రెడీ సినిమాల్లో పనిచేశాను కాబట్టి, డైరెక్షన్ చేశాను కాబట్టి, ఆంగిక ఆహార్య అభినయాలని మనకు తెలుసును కాబట్టి, పైగా నేను చిన్నప్పుడు నాటకాలు ఆడాను. నేను 8th class 9th classలో ఉన్నప్పుడు నేను నాటకాలు ప్రదర్శించాను కాబట్టి నాకు నాటకాలు తెలుసును, పద్యాలు తెలుసును, సంస్కృత శ్లోకాలు తెలుసును, పక్కన భాష మీద ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఒకసారిగా కనుక ఏదో ఏకపాత్ర అభినయం చేస్తున్నట్టుగా ఓ పక్కన అరిచి, ఓ పక్కన మంత్రంగా మాట్లాడి, ఓ పక్కన డబ్బింగ్ చెప్తున్నట్టుగా ఉండి, ఇంకో పక్కన వాళ్ళని తిడుతున్నట్టుగా ఉండి, ఇంకో పక్కన వాళ్ళకి అర్థమయ్యే భాషలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, ఓన్లీ కనెక్ట్ అవ్వాలని ఒకటేనండి. ఎందుకంటే ఒకసారి మైక్ వస్తుంది మనకని, మళ్ళీ మైక్ ఇవ్వరు. ఆ ఇచ్చిన గంట కనుక మనం వీళ్ళందరినీ ఉతికి ఆరేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే నా యజ్ఞం సఫలీకృతం అవుతుంది. అందుకని ఆ 1 hour ఇంకా నేను ఇంకా రెచ్చిపోతాను, విజృంభిస్తాను, వాళ్ళని కనెక్ట్ చేసుకునేందుకు. కొన్ని సందర్భాల్లో మీకు అనుభవమే మన కాలేజీకి వెళ్ళినప్పుడు ఎంత బాగా చెప్పినా వాడు కనెక్ట్ కాడు వాడు ఏదో అలాంటప్పుడు నేను ఇంకా చాలా నేను విశ్వరూప నరసింహ అవతారం చూపిస్తాను అలా ఒకసారి నా ఉపన్యాసానికి మా అమ్మగారు అటెండ్ అయినప్పుడు ఆవిడ అన్నారు నేను నీ ఉపన్యాసం నేను చూడను నీకు బీపీ వస్తుంది మాకేమవుతుంది భయంగా ఉంది అని షీ నెవర్ వాచ్డ్ మై ఇంతవరకు ఒక్కటి కూడా చూడదండి ఆవిడ మా నాన్న ఎవరి దగ్గర అండి పర్సనల్ లైఫ్లో అలా ఉంటుంది లేదు మా నా దగ్గర పనిచేసే వాళ్ళతో కానీ మా ఆవిడ పిల్లలతోటి కానీ ఐ నెవర్ ఆకట్టుకోవడం కోసం కొంత ఆ ఫ్లేవర్ ఇస్తేనే అంటే దీన్ని ఇంకోలా కొంచెం రొమాంటిక్గా ఏం చెప్తానంటే రొమాంటిక్ అంటే నా ఉద్దేశం ఆకర్షణీయంగా ఏం చెప్తానంటే ఆ పక్కన ఒక విజయ్ దేవరకొండ ఆ పక్కన విశ్వక్సేను ఆ పక్కన పవన్ కళ్యాణం ఆ పక్కన అల్లు అర్జును వీళ్ళని లాగుతున్నారు కదా ఊ అంటావు అని చెప్పి సమంత కూడా వాళ్ళందరూ బలంగా లాగుతున్న నా యువతరాన్ని నేను కూడా బలంగా లాగాలంటే నేనేమో అల్లు అర్జున్ని కాదు నాకేమో అందం లేదు నేనేమో ఇంకోటి కాదు సో నా భాష నా యొక్క అభినయమే నా ఎమోషనే ఇక్కడ అంతనమాట లావక్యంత ఇలేదు ధైర్యము విలురమ సిరికించప్పుడు శంఖచక్ర యుగమని కారే రాజులు రాజ్యములు గలగవే వారే నేనొక పూల మొక్క కడి చివాలని కొమ్మ వంచి ఇన్ని పద్యాలు అలవోకగా స్టేజ్ మీద చెప్తారు కదా ఇది మీ ప్యాషనా వచ్చేసిందా శృతమా లేకపోతే చదివారా లేకపోతే వినికిడా జ్ఞాపక శక్తి వాట్ ఈస్ ది సక్సెస్ రీజన్ ఫర్ సక్సెస్ ఇన్ దిస్ నేను 8th క్లాస్ 7th క్లాస్ నుంచి పుస్తకాలు చదవడం అనేది నా యొక్క బలమం అది ప్రబంధాలు కావచ్చు ఇందాక మీరు చెప్పిన పోతన భాగవత పద్యాలు కావచ్చు కరుణశ్రీ గారివి కావచ్చు లేదా మీలాంటి వారు రాసిన పుస్తకాలు కావచ్చు టోటల్గా చిన్నప్పుడు నేను చదివిన పుస్తకాలను ఆ ఏజ్లో మనం చదువుతున్నప్పుడు పైగా అప్పటి జనరేషన్లో డీవియేషన్స్ ఏం లేవు ఉంటే ఒక క్రికెట్టు ఒక బాస్కెట్బాల్ ట్యూషన్ మినహాయిస్తే నేను పుస్తకం చదువుతున్నప్పుడు నన్ను ఎవరు అట్రాక్ట్ చేయలేదు ఫేస్బుక్ అట్రాక్ట్ చేయలేదు వాట్సాప్ అట్రాక్ట్ చేయలేదు ట్విట్టర్ అట్రాక్ట్ చేయలేదు అదే నా బలం నేను పుట్టిన ఆ కాలమే నా బలం బ్యూటిఫుల్ చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఈ పద్యాలు అవి చెప్తున్నప్పుడు మీరు మమైకమై చెప్తారు కదా ఈ మమైకం అవటం అనేది నాకు తెలిసినంతలో చాలా అద్భుతమైన దేవుడిచ్చిన వరం ఒక స్టూడెంట్కైనా గురువుకైనా మీ స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ అట్లా చెప్తారా మమైకం అవ్వండిరా బిలాంగింగ్ టు ది సబ్జెక్ట్ అవ్వండిరా చెప్తా అద్భుతమైన ఆనందం ఉంటుంది ఇందులో ఒక నతనాభి అంటాడు అవునండి అల్లసాని పెద్ద నతనాభి అంటాడు ఇంకేదో అంటాడు వీళ్ళందరూ ఇప్పుడు మీరు ఏ కవిని తీసుకున్నా నాకైతే పోతన ఇష్టం అనుకోండి నెక్స్ట్ అల్లసాని పెద్దన లేకపోతే మీరు ఎవరైనా సరే అముక్తమాలే తీసుకుని ఏ తీసుకున్నా సరే ఇందులో ఉండే రసాస్వాదన కేవలం ఐఏఎస్ఏ కాదు కదా జీవితం అంటే ఇంగ్లీష్ తీసుకున్నా కిడ్స్ వర్డ్స్ వర్త్ కాలరెడ్జి అందరూ ఉన్నారు కదా మ్యాథమెటిక్స్ తీసుకున్నా సరే సైన్స్ తీటా కాస్త ఏ సబ్జెక్ట్ తీసుకున్నా నువ్వు ఆస్వాదించడం మొదలు పెడితే అంతకన్నా అమృత బాండం ఇంకోటి లేదు అని నేను బిలీవ్ చేస్తాను మీరు బిలీవ్ ఇవన్నీ స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళు వింటారా అండి అంటే చెప్పేలా చెప్తే వింటారండి స్టూడెంట్స్కి చెప్పడానికి ఉన్న ప్రాథమికమైన విషయం ఏంటంటే మనం కూడా అలా ఉండడమేనండి ఇప్పుడు నేను నిరంతరం చదువుతాను నేను అనేక పుస్తకాలు చదువుతాను మా ఇంట్లో 5000 పుస్తకాలు ఉన్నాయండి నా ఒక్క రూమ్లోనే 1000 పుస్తకాలు ఉన్నాయి టోటల్ బిల్డింగ్ అంతా చూస్తే 5000 సో నేను పుస్తకాలు చదువుతాను కొత్తగా వచ్చిన ఏ పుస్తకమైనా నేను చదువుతాను సో నేను దాంట్లో అనుభవిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా చేస్తే బాగుంటుంది ఇక రెండవదండి స్టూడెంట్స్కి నేను బాగా గమనించానంటే అవసరాన్ని గుర్తింపచేస్తే ఆస్వాదనీయత అనేది వస్తున్నాను అరే బాబా నువ్వు చదువుతున్నప్పుడు లీనమే చదివితే గుర్తుంటుంది నాకు మెమరీకి ఒకటే కారణం నేను ఏ పని చేస్తానో అందులో లీనమవుతానని మీకు గుర్తుందో లేదో కానీ 2002 జూన్ లేదా ఫిబ్రవరి ఆ ప్రాంతాలు నేను మాట్లాడుతుంది 2001 కూడా ఆ ప్రాంతాల్లో నేను ఒకసారి మీకు కాల్ చేశాను అప్పుడు నేను webprapancham.com అనే ఒక వెబ్సైట్లో పనిచేస్తున్నప్పుడు మీ ఇంటర్వ్యూ కావాలి అప్పుడు మీ ఇంటర్వ్యూకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అప్పుడు నేను ఎక్కడ సోమాజిగూడ యశోద హాస్పిటల్ సందులోకి ఇలా వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్లో మీ నుంచి నాకు ఫోన్ వచ్చిన వెంటనే అప్పుడు పేజర్ ఉండేవి యాక్చువల్గా కొత్తగా సెల్ ఫోన్ వస్తుంది అప్పుడు అంతలా గుర్తుంటుంది కానీ ఎందుకంటే ఆ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని మాట్లాడతాను మమేకమైపోయి మాట్లాడతాను నేను అదే చెప్తాను మా పిల్లలకి ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు మమేకమై ఆస్వాదిస్తుంటే నీకు సబ్జెక్ట్ గుర్తుంటుందా? సబ్జెక్ట్ గుర్తుంటే ఆటోమేటిక్గా నీకు మార్కులు వస్తాయిగా ఎగ్జామ్లో. అరే బాబు నీ మార్కుల కోసమే, వాడికి ఏదైనా అట్రాక్ట్ చేసి మార్కులే కదా. అందుకని అమ్మ చందమామ చూపించి అన్నం తినిపించినట్టుగా నేను కూడా వీళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది. ఇక మూడవదండి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ డే నా దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి ఒక 6 నెలల్లో 8 నెలల్లో 10 నెలల్లో 1 year లేదా టిల్ ముస్సోరి ఉంటుంది మాకంటే IAS అయ్యేంతవరకు నాతో ఉండి పోరా అంటాను. ఉన్నప్పుడు వాళ్ళలో ఆవకాయ ఊరినట్టుగా జ్ఞానం ఊరుతుంది. రాలిపోయే పువ్వులు రాలిపోయినా ఆ చివరి దాకా నాతో జర్నీ చేసేవాళ్ళు, వాళ్ళకి ఆస్వాదనీయత గుణం, వాళ్ళ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పు. నాకు ఒక ఆవిడ ఒకసారి చెప్పారండి, మా అమ్మాయికి విపరీతమైన షార్ట్ టెంపర్ అండి, విపరీతం. ఆమెకు అసలు ఎవరో ఎప్పుడో 30 ఏళ్ల కిందట ఆ పెళ్ళిలో ఈమెనట నువ్వు ఇలా వేసుకున్నావని అన్నందుకు ఇవాళ అమ్మతోటి అది గుర్తు చేసి నువ్వు ఫోన్ చేసావు తిట్టనేంతలా. అలాంటి అమ్మాయి అండి ఇవాళ ఎంత అంటే కూల్, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ క్లాసెస్. సో అందుకని మనకి వ్యక్తిత్వ వికాసం కొంత ఉంది కాబట్టి మమేకం అవ్వమని ఆస్వాదించమని మాత్రం నేను 200% చెప్తాను. ఆఖరి ప్రశ్న అండి, ఒకప్పుడు మీరు చాలా ఎమోషనల్, శ్రీశ్రీ, విప్లవం, ఇప్పుడేమో IAS ట్రైనింగ్, జ్ఞానం, జ్ఞానసభ. ఈ ప్రయాణంలో అప్పటి రాఘవేంద్రకి ఇప్పుడు రాఘవేంద్రకి ఒక్క తేడా కొంచెం క్లుప్తంగా చెప్పగలరు? మెచ్యూరిటీ అండి, పరిపక్వత. ప్లీజ్ డిఫైన్ ఇట్. అర్థం చేసుకునే గుణం అండి, అంతే. ఆ రోజుల్లో తక్కువ అర్థం చేసుకునేవాడిని లేదా అస్సలు అర్థం చేసుకునేవాడిని కాదు. ఇప్పుడు అర్థం చేసుకునే గుణం వచ్చిందని. 2 అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేవండి, అంచనాలు లేవు, ఆశలు లేవు, ఉన్నదల్లా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే మమైకం అవుతాం అని చెప్పేసి. మీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ IAS అవ్వాలని కానీ, లేకపోతే పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ మీద కానీ, పీర్ ఇన్ఫ్లుయెన్స్ మీద కానీ, గర్ల్ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ మీరు వచ్చి ఉంటారు కదా, వీళ్ళకి మీకున్నంత సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఎవరో మీకు తెలిసిపోతూనే ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు? వెళ్ళిపోరా వద్దురా అంటారా, లేకపోతే ఫీజు వస్తుంది కదా, డబ్బులు వస్తున్నాయి కదా ఉండని అంటారా? నిజం చెప్పండి. సాధారణంగా అయితే మాత్రం నేను అసలు వాళ్ళు రావడానికన్నా ముందే నేను ఈ ఫిల్టరింగ్ చేసేస్తాను కాబట్టి, వచ్చిన తర్వాత మార్చడమే తప్ప మళ్ళీ వెనక పంపించడం ఉండదు. ముందు చేయాల్సిన టెస్టులన్నీ చేసేస్తాను కాబట్టి అక్కడికి అంతే. వచ్చిన తర్వాత మాత్రం నేను నాదైన స్టైల్లో సామ దాన భేద ఇవన్నీ ఉపయోగించి, అరే 99% కన్విన్సింగ్ మెథడాలజీ నాకు దేవుడిచ్చిన వరం అండి. నా ఎదుటి వ్యక్తికి ఏది చెబితే గుండెకి హత్తుకుంటుందో అదే చెప్పడం అనేది. ఆఖరిగా ఏం చెప్తారండి? నాకు చెప్పచ్చు, స్టూడెంట్స్కి ఎవరికైనా చెప్పచ్చు. ఏం చెప్తారు ఆఖరిగా? రీసెంట్గా నేను, మా ఆవిడ, టీనేజ్లో ఉన్న మా అమ్మాయి, 5వ తరగతి చదువుతున్న మా అబ్బాయి కలిసి ఒక కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది. మా అమ్మాయి ఫీజుకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర. వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కొంచెం బిట్టర్ ఎక్స్పీరియన్స్, చేదు అనుభవం ఎదురైంది. వాళ్ళు ఎవరైనా ఇలా ఉండండి, మీరు అక్కడ కూర్చోవద్దండి, ఏదో అలా. అదంతా అయిపోయి ఒక 15-20 నిమిషాల ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత కారు ఎక్కిన తర్వాత, నా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత మా అమ్మాయి నాతో అన్న మాట ఏంటంటే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న, అంతే. అంటే ఇదే నాన్ననే 5 ఏళ్ల కిందట ఎప్పుడో చూసి ఉండాలి. అక్కడ ఎమోషన్ అవ్వడము, నేను ఎవరో తెలుసా అనడము ఏదో జరిగి ఉండాలి. అంటే ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అందంగా దాన్ని ఏ విధంగా డీల్ చేయొచ్చు అనేది రావడం నా ఇన్నేళ్ల జీవితంలో నాకు దక్కిన ఫలమని. దీన్ని ఎవరైనా సరే అందంగా మలుచుకోవడం, దానిని ఏమంటానంటే పట్టు చీర ముళ్ళ కంచె మీద పడిపోతే లాగి 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 తీసుకోవడం ఒక పద్ధతి, కానీ అంత ఎందుకు పనికిరాని వృధా ప్రయాసే అవుతుంది. చివరికి దాన్ని కట్ చేస్తేనే కానీ చీర అందం ఉండదు. అదేదో ముళ్ళ కంచె మీద పడ్డ వెంటనే కత్తి తీసుకుని కట్ చేసి ముందుకెళ్ళిపోతే లాగడం అనే ఒక ప్రయాస పోతుంది. జీవితం అంటే ఇదే అని నమ్ముతాను నేను. అదే బాగుంది, బాగుంది. ఇదండి ఆకలి గారు చెప్పిన మొత్తం ఇంటర్వ్యూలో మీకు ఉపయోగపడేది, అంటే IAS ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే ఒక మంచి పాయింట్ ఏంటంటే, నువ్వు కలెక్టర్ అవుతావా, కలెక్టర్ అవ్వా అది తర్వాత సంగతి, కానీ ఇలాంటి ట్రైనింగ్ ఇలాంటి స్థితప్రజ్ఞత సమయమను ఒదిగి ఉండటం ఇవన్నీ నేర్చుకోవడం అలవాటు అవుతుంది. ముఖ్యంగా రష్యా ఎక్కడ ఉంటుంది, అమెరికా ఎక్కడ ఉంటుంది అనే జియోగ్రఫికల్ నాలెడ్జ్ నుంచి సాహిత్యం తెలుగు కాబట్టి తెలుగు సాహిత్యంలో ఉండే మధురిమలన్నీ అలవాటు అవుతాయి. నువ్వు వడ్డించిన విస్తరైపోతుంది జీవితం. ఐఏఎస్ కాకపోతే దాని బాబులాంటి జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఐఏఎస్ నీకు ఈ విధంగా ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పారు. దీన్ని మీరు ఆచరిస్తే జీవితంతో చాలా పైకి వస్తారు. పైకి రావడం అంటే డబ్బు ఒకటే కాదు, ప్రేమగా ఉండటం, కీర్తి, జాలి, కనికరం, కరుణ అన్నీ అలవాటు అవుతాయని చెప్పారు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ and come up in life. Thank you very much.